హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మౌనిక రెసిపీస్. నేను మీ మౌనిక. ఈరోజు టేస్టీ టేస్టీ క్యారెట్ హల్వా ఎలా చేయాలో చూపిస్తున్నాను. ఇది చాలా టేస్టీగా ఉంటుంది అండ్ సింపుల్గా చేసుకోవచ్చు. ఇది అతి తక్కువ ఐటమ్స్తో ఈ హల్వా చేసుకోవచ్చు అండి. చాలా అంటే చాలా బాగుంటుంది. దీనికోసం నేను ముందుగా ఒక 1/2 కేజీ క్యారెట్ని తీసుకొని బాగా వాష్ చేసుకొని పెట్టుకున్నాను. చూడండి, బాగా వాష్ చేసుకొని పెట్టుకొని ఇలా చక్రాల్లా కోసుకోవాలి మందంగా. తర్వాత ఒక బాండీలో నెయ్యి వేసుకొని, నెయ్యి బాగా హీట్ అయ్యాక అందులో కిస్మిస్, మన దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే అవి వేసుకోవచ్చు. నేను మా దగ్గర మాత్రం డ్రై ఫ్రూట్స్ ఈ రెండే ఉన్నాయి, జీడిపప్పు అండ్ కిస్మిస్, ఇవే యాడ్ చేస్తున్నాను. అవి బాగా ఫ్రై అయ్యాక ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. అదే బాండీలో క్యారెట్ని వేసుకోవాలి. క్యారెట్ని కూడా బాగా ఫ్రై చేయాలి. ఇవి ఫ్రై అవ్వడానికి కొంచెం అంటే కొంచెం వాటర్ యాడ్ చేయాలి, చాలా తక్కువ యాడ్ చేయాలి. యాడ్ చేసుకొని అలా కలుపుతూ ఉండాలండి. మధ్య మధ్యలో చూడాలి మొక్క ఉడికిందా లేదో. ఉడికిపోయాక పప్పు గుత్తుతో ఇలా స్మాష్ చేసుకోవాలి. తర్వాత వేరొక బాండి పెట్టుకొని నెయ్యి వేసుకోవాలి. నెయ్యి బాగా హీట్ అయ్యాక ఇప్పుడు ముందుగా పేస్ట్ చేసుకున్న క్యారెట్ ఉంటుంది కదా, అది యాడ్ చేసుకోవాలి. అది వేసుకొని తర్వాత పంచదార యాడ్ చేసుకోవాలి. నేను ఈ కప్పుతో 2 కప్స్ పంచదార యాడ్ చేసుకున్నాను. ఇది పాకంలో ఫామ్ అవుతుంది కదా, తర్వాత ఇందులో పాలు యాడ్ చేసుకొని తర్వాత వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి. చూడండి, ఆల్మోస్ట్ పాకంలా వస్తుంది కదా క్యారెట్కి హల్వా. పాకం చూడండి, పాకంలో వచ్చి నెయ్యి వేరైపోతుంది. అప్పటి వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయింది. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవటమే. చూడండి ఎంత ఎన్నిగా ఉందో, చాలా అంటే చాలా టేస్టీగా ఉంది కదా. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా ఈజీగా ఇది చేసుకోవచ్చు. అంతేనండి, టేస్ట్ టేస్టీ క్యారెట్ హల్వా రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.